సంవత్సరాలతో పాటు ఒక పొలిటికల్ పార్టీని కంప్లీట్గా నిర్వీర్యం చేశాడు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు సీఈఓగా బిహేవ్ చేసి 2004లో ఓడిపోయాడు. ఈ వాజ్ లైక్ ఏ కార్పొరేట్ కంపెనీ సీఈఓగా, అంటే ఆ మా కార్పొరేట్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ నడిపాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు కూడా అదే, పార్టీని ప్రొపరేటోరియల్ పార్టీగా నడిపాడు. చంద్రబాబు నాయుడు ఏమో కార్పొరేట్ పార్టీగా నడిపి ప్రజలకు దూరమే 2004లో ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో దీన్ని ప్రొపరేటోరియల్ పార్టీ, అంటే నా పార్టీ నా ఇష్టం, మీరంతా ఎవరు అంటే మిగతా వాళ్ళు ఎవరు స్టేక్ హోల్డర్స్ కాదా. మీరు నేను నెల చాలా రోజుల కింద పెట్టిన వీడియో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గెలుపు 12 కారణాలని, జగన్ గెలిస్తే ఈ జగన్ అన్నట్టు 151, మళ్ళీ గెలిస్తే ఇంకో 10 కారణాలని కూడా చెప్పాడు. ఆ 12 కారణాలు ఇప్పుడు చెప్తున్నాయని చెప్పాను ఎలక్షన్ రిజల్ట్స్ కన్నా ముందే. సమస్య ఏంటంటే ఒక్కొక్క పార్టీకి ఒకటే కనబడతారు, రెండోది కనబడదు. ఆ రెండిట్లో వీళ్ళకి కావాల్సింది ఒకటే కనబడుతుంది. పార్టీని కంప్లీట్గా నిర్వీర్యం చేశాడు. అంటే ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ లేకుండా ఒక నాయకుడు నేరుగా ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటే నేను గెలిచిపోతాను, నేను ప్రజలకు డబ్బులు ఇస్తున్నాను, ప్రజలు నాకు సంతోషిస్తా. అంటే ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అప్రిషియేట్ చేయొచ్చు, నా పాలన వల్ల మీకు లాభం కలిగితే నాకు ఓటేయండి అని అడిగాడు. అంటే పాజిటివ్ మ్యాండేట్ కోరాడు, కానీ ప్రజలు నెగిటివ్ మ్యాండేట్ ఇస్తున్నారు. అంటే ఎక్కడ తప్పింది? నువ్వు పార్టీకి ప్రజలకు మధ్య ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, అప్పుడు రాజకీయ పార్టీ కదా ఇది, ఇది ప్రొపరేటరీ, ఒక కార్పొరేట్ స్వామ్యం కాదు, భూస్వామ్యం కాదు కదా. అది మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నేను డబ్బులు డైరెక్ట్గా ఇస్తున్నా కదా, కావాలంటే నాకు ఆ ప్రజలకు మధ్య వాలంటీర్లు ఉంటారు, కానీ పొలిటికల్ పార్టీ సంబంధం ఏంటి అన్నాడు. సో అది బాగా దెబ్బతీసినట్టుంది, ఎందుకంటే క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తలు కసితో పనిచేయలే. మీరు ఎక్కడా కూడా జగన్ గెలుపుకు వైసీపీ కసిగా పనిచేయలే, టీడీపీ నాయకులు కసితో పనిచేశారు. ఇది కూడా మీరు నా హెడ్లైన్గా చూడండి ఉంటుంది, టీడీపీ నాయకులమో జగన్ ఓడించడానికి కసితో పనిచేశారు టీడీపీ జనసేన జగన్.